Hello friends, welcome to my channel Bagas Study Circle. Manam ee roju newspaper lo vachina exam related important articles inka current affairs chuddam. Evaraithe kurtha vallu unte please subscribe chesukondi. Alage mana Telegram group lo join avandi. Mana Telegram group name vachesi Bagas Study Circle ani untundi. Meeku aa link about lo untundi chusukondi okkasari. Biometric lekunda parikshalu nirvahistara. బయోమెట్రిక్ విధానానికి ఖర్చు ఎక్కువన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి వాదనను తోసిపుచ్చుతూ ఇక్కడ ఖర్చు ప్రామాణికం కాదని పారదర్శకత ముఖ్యమని వ్యాఖ్యానించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ టిఎస్పిఎస్సికి నోటీసులు జారీ చేసింది. బయోమెట్రిక్ లేకుండా ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేసి తాజాగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ బి ప్రశాంత్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ పి మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అయిన గిరిధర్ వాదనలు వినిపిస్తూ అభ్యర్థి ప్రామాణికతను నిర్ణయించే బాధ్యతను ఇన్విజిలేటర్ కు ఇచ్చిన కమిషన్ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ లోను బయోమెట్రిక్ ను అనుసరించాలన్నారు. కాగా పరీక్షలకు ఒకరి బదులు మరొకరు వెళ్లడానికి వీలు లేకుండా చర్యలు తీసుకున్నామని టిఎస్పిఎస్సి తరపున న్యాయవాది ఎం రామ్ గోపాల్ రావు తెలిపారు. ఇన్విజిలేటర్ వద్ద నామినల్ రోల్ ఉంటుందని, అందులో అభ్యర్థి ఫోటోతో పాటు హాల్ టికెట్ నెంబర్ ఉంటుందని, వాటిపై అభ్యర్థుల సంతకం తీసుకుంటామన్నారు. గతంలో ఓఎంఆర్ షీట్లపై హాల్ టికెట్ నెంబర్లు ముద్రించగా 35% మంది హాజరు కాలేదన్నారు. ఈ మేరకు ముద్రించిన ఓఎంఆర్ షీట్లు వృధా కాకుండా వాటిలో స్వయంగా అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు, ప్రశ్నపత్రం, కోడ్ నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఆధార్, ఓటర్ కార్డు వంటి అధికారిక గుర్తింపు కార్డులను పరిశీలించిన తరువాతే అనుమతించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలన్నది కమిషన్ విచక్షణ అధికారమని తెలిపారు. పరీక్షల నిర్వహణపై ముగ్గురు తప్ప ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. బయోమెట్రిక్కు వ్యయం ఎక్కువ అవుతుందని, ఇందుకోసం టెండర్ పిలిస్తే రూపాయలు 1.5 కోట్లు అంచనా వేశారన్నారు. వచ్చే గ్రూప్ 4 పరీక్షలకు 10 లక్షల మంది హాజరవనున్నారని, వీరందరికీ బయోమెట్రిక్ అంటే వ్యయం ఎక్కువ అవుతుందని న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఖర్చు ఎక్కువ అవుతుందని, పరీక్షలను లోపభూయిష్టంగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు పటిష్టంగా ఏర్పాట్లు ఎందుకు చేయరన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం కమిషన్ బాధ్యతని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా చేశారు. ఓకే, ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ చూడండి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది రెసిపియంట్ ఆఫ్ ఇనాగురల్ గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. మనకు ఈ గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ వచ్చేసి మనకి జయంత్ నర్లీకర్ కు వచ్చింది. ఓకే, జయంత్ నర్లీకర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ కండక్టెడ్ సోరింగ్ ఈగల్ ఎక్సర్సైజ్. సోరింగ్ ఈగల్, ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సోరింగ్ ఎస్ కదా, సౌత్ కొరియా. ఓకే, ఆన్సర్ వచ్చేసి సౌత్ కొరియా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్, అమృత్ సరోవర్ మిషన్ వాజ్ లాంచ్డ్. మనకి అమృత్ సరోవర్ మిషన్ అనేది మనకి వాటర్ రిలేటెడ్, ఓకే, వాటర్ రిలేటెడ్, అంటే టు కన్జర్వ్ వాటర్ అనేది ఆన్సర్. ది W20 సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్. మనకి W20 సమ్మిట్ వచ్చేసి మనకి మహాబలిపురంలో జరిగింది. ఓకే, ఇదండి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన ఎగ్జామ్ రిలేటెడ్ ముఖ్యమైన అప్డేట్స్ ఇంకా కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.